అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి వస్తున్న వివో V29e 5G మొబైల్ కొరకు జంగారెడ్డిగూడెం మసీదు ఎదురుగా ఉన్న సింహాద్రి మొబైల్ వరల్డ్ లో ఫ్రీ బుకింగ్ ఆఫర్స్ ప్రారంభమైంది. ఫ్రీ బుకింగ్ చేసుకునే వినియోగదారులకు 2000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ వాచ్ గిఫ్ట్ గా ఇస్తున్నారు. అంతేకాకుండా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పై ఆఫర్లు కూడా కలవు. నేడే మీ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెంలో సంప్రదించండి. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. జంగారెడ్డిగూడెంలో పలు మాంసం దుకాణాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి పీర్స్ మాంసం దుకాణంలో నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించినట్లు ఎస్ఐ సాగర్ బాబు తెలిపారు. నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. మాంసం కొనేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలని, అలాగే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అనుమతులు ఇచ్చిన మాంసం మాత్రమే విక్రయించాలన్నారు. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు ఎస్ఐ సాగర్ బాబు తెలియజేశారు. జంగారెడ్డి పట్టణంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన మున్సిపల్ హౌస్ చుట్టుపక్కల చిగురు మటన్ షాపుల్లో తనిఖీ నిర్వహించగా వాటిల్లో ఫీర్ మటన్ షాప్ అని దుకాణంలో మేము చెక్ చేయగా ఆ ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్న మటన్ కనిపించడం జరిగింది. అది ఎప్పటి నుంచో నిల్వ ఉన్నట్టు మేము గుర్తించామది. అది కళ్ళతో చూస్తేనే మాకు క్లియర్గా అర్థమవుతుంది. అది వెంటనే దాన్ని గుర్తించి మేము అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఫీర్ అనే వ్యక్తి మీద కూడా మేము ప్రజలకు ఆరోగ్యానికి భంగం కలిగించే విధంగా, ప్రజలకు ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే విధంగా వాడు మాసం నమ్ముతున్నాడు కాబట్టి ఆ సెక్షన్ మీద కేసు నమోదు చేస్తున్నాము. దాంతోపాటు ప్రజలు కంపల్సరీగా ఈ చికెన్ మటన్ షాపులో నిల్వ ఉన్నాయి, కొన్ని మాసాలు మనకు అమ్మేసి ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగించే విధంగా ఉన్నారు. కానీ ప్రతి జంగారెడ్డి చేయాలా, తర్వాత మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి దానికి ఒక ముద్రణ ఇవ్వాలి. కానీ ఈ జంగారెడ్డి పట్టణంలో అవి జరగకపోవడం వల్ల, దాని మీద అధికారులు దృష్టి సారించకపోవడం వల్ల ఏ మాసం ఎలా ఉంటుందో, అది బతుకున్నదా చనిపోయి ఉన్నదా గుర్తించలేకపోతున్నారు. ఇప్పటి నుంచి అలాంటి పునరావృతం కాకోకుండా ఆరోగ్యంగా ఉన్న గొర్రెపోతులు కానీ మేకపోతులను కోసి ఆ సర్టిఫికేట్ ఉండే విధంగా మేము చర్య తీసుకుంటున్నాము. దాని విధంగా ఎవరైతే ఇవి వాళ్ళ యొక్క రూల్స్ అతిక్రమించి ఎవరైతే ఉంటారో వాటి మీద కఠినమైన చర్య తీసుకుని మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలోనూ ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా కానీ వాళ్ళ యొక్క షాపుల యొక్క లైసెన్స్లు క్యాన్సిల్ చేస్తామని గట్టిగా తెలియజేస్తున్నాం.